రామానుజాచార్యుడు. రామానుజాచార్యుడు విశిష్ట అద్వైత్వ తత్వమును ప్రచారం చేసినాడు. రామానుజాచార్యుడు కంచి సమీపంలోని పెరుంబదూరులో జన్మించినాడు. యాదవ ప్రకాష్ అనే అద్వైత్వ పండితుని దగ్గర విద్యను అభ్యసించినాడు. ఇతడు బోధించిన మార్గము ప్రాపర్తి మార్గము, అనగా సెల్ఫ్ సరెండర్ టు గాడ్. ఈయన కొంతకాలము శ్రీరంగపట్టణములో పూజారిగా పనిచేసినాడు. రామానుజాచార్యుడు వ్రాసిన గ్రంథాలు శ్రీభాష్యం, గీతాభాష్యం, భావార్థ దీపిక. ఇతడు చోళ సామ్రాజ్యములో కులుత్తోంగ చోళిన సమయములో నివసిస్తూ అతని హింసను తట్టుకోలేక హోయసాల రాజ్యము పారిపోయినాడు. హోయసాల రాజ్య ప్రభు అయిన బెట్టగదేవునిచే వైష్ణవ మతాన్ని స్వీకరింపజేసి అతని ద్వారా సముద్రము నుండి తన తత్వమును ప్రచారం చేసినాడు మధ్వాచార్యుడు. ఇతడు కన్నడ ప్రాంతపు వాసి. ఇతడు ద్వైత్వ తత్వమును ప్రబోధించినాడు. మధ్వాచార్యుడు బాల్బన్ ఆస్థానమును సందర్శించెను. నింబార్కుడు ఇతడు ద్వైత్వాద్వైత్వమును ప్రబోధించినాడు. ఇతడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన భక్తి ఉద్యమకారుడు. వల్లభాచార్యుడు ఇతడు శుద్ధ ద్వైత్వమును ప్రబోధించినాడు. ఈయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. తరువాత వారణాసిలో స్థిరపడినారు. కృష్ణ భక్తిని ప్రచారం చేసినాడు. ఇతనికి మధుర బృందావనంతో సంబంధము కలదు. వల్లభాచార్యుడు ప్రబోధించిన మార్గము పుష్టి మార్గము, అనగా పాత్ ఆఫ్ గ్రేస్.